హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీక్లీ అప్డేట్స్ ఎపిసోడ్ 1. పింక్ విల్లా ఛానల్లో నాగవేసన్ గారిది ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన కలిగి పార్ట్ 2 గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. వాటిలో ముఖ్యమైన విషయం పార్ట్ 2కి సంబంధించింది. అయితే రీసెంట్ గా చాలా మంది కలిగి పార్ట్ 2 60% కంప్లీట్ అయిందని చెప్పారు. కానీ ఇది నిజం కాదు ఫ్రెండ్స్. పార్ట్ 2కి సంబంధించిన షూటింగ్ 25 నుంచి 26 రోజుల షెడ్యూల్ ని పూర్తి చేశారు. 60% అయితే పూర్తి కాలేదు. ఇంకా చాలా వరకు పనులు మిగిలి ఉన్నాయి. కానీ సంతోషపడవలసిన విషయం ఏమిటంటే, కల్కిలో మనం 3 ప్రపంచాలు చూశాం, కాశీ కాంప్లెక్స్ మరియు శంబాలా. కానీ ఈ ప్రదేశాలే కాకుండా ఇంకా 4 ప్రదేశం కూడా కల్కి పార్ట్ 2 లో ఉండబోతుంది. కల్కి పార్ట్ 2 మూవీ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఈ కాన్సెప్ట్ పై చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ మరియు కార్టూన్ వెబ్ సిరీస్ రావచ్చు అని ఆయన చెప్పారు. అయితే వేచి చూద్దాం ఎలాంటి అప్డేట్స్ వస్తాయో. ప్రస్తుతం అయితే వాళ్ళు పార్ట్ 2 మీద దృష్టి పెడుతున్నారు. నెక్స్ట్ అప్డేట్ సలార్ పార్ట్ 2 గురించి. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 24 ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్ ద్వారా ఎన్టీఆర్ 31 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పారు. కానీ ఆగస్ట్ నుంచి సలార్ 2 మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది అని వినబడుతుంది. అవును ఫ్రెండ్స్, 15 రోజుల షెడ్యూల్ ఒకటి ఉంది. దాన్ని రామోజీరావు ఫిలిం సిటీలో తెరకెక్కించబోతున్నారు. మంచిదే కదా. అయితే ఎన్టీఆర్ 31 పరిస్థితి ఏమిటి అంటే ప్రశాంత్ నీల్ గారు డైరెక్టర్ ఎస్ శంకర్ లాగా మధ్యలో ఇరుక్కుపోయారు. డైరెక్టర్ శంకర్ గారు ఇండియన్ 2 మరియు గేమ్ చేంజర్ మూవీస్ ని ఎలా అయితే షూట్ చేశారో అదే విధంగా ప్రశాంత్ నీల్ గారు ఈ 2 మూవీస్ ని ఒకేసారి షూట్ చేయబోతున్నారు. కొన్ని రోజులు ఒక మూవీని షూట్ చేస్తే మరికొన్ని రోజులు మరొక మూవీని షూట్ చేస్తారు. ఈ విధంగా సలార్ 2 మూవీని 2025 లోపు తీసుకురాబోతున్నారు. కానీ మరికొంతమంది ఇదంతా అబద్ధమని మరియు ప్రశాంత్ నీల్ గారు మొదట ఎన్టీఆర్ 31 మూవీని కంప్లీట్ చేస్తారు అని, ఆ తర్వాత సలార్ 2 మూవీని షూట్ చేస్తారు అని చెప్తున్నారు. అయితే మనం మాత్రం మేకర్స్ అఫీషియల్ గా అప్డేట్ చేసే వరకు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ అప్డేట్ స్పిరిట్ మూవీ గురించి. స్పిరిట్ మూవీ నుంచి స్పెషల్ గా ఏదో చూడబోతున్నాం అని చెప్తున్నారు. ప్రభాస్ బర్త్డే రోజు ఒక అప్డేట్ రాబోతుంది. కానీ ఆ రోజు స్పిరిట్ మూవీ గురించి ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారో ఎవరు చెప్పట్లేదు. యానిమల్ మూవీ లాగా సాంగ్ ని రిలీజ్ చేసి అప్డేట్ ఇస్తారని కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది స్పిరిట్ రిలీజ్ డేట్ తో పాటు ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు అని అంటున్నారు. కానీ స్పిరిట్ నుంచి ఆ రోజు ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా రాబోతుంది. అయితే ఈ సంవత్సరం ఎండింగ్ లో స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. నెక్స్ట్ అప్డేట్ SSMB 29 గురించి. మహేష్ బాబు మరియు రాజమౌళి గారి ఈ సినిమా 2025 రాబోతుంది అని అందరికీ తెలుసు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ స్టార్ట్ అవ్వలేదు. కానీ సినిమా లవర్స్ కి తెలుసు రాజమౌళి అసలు ఏం తీయబోతున్నారో. జంగల్ అడ్వెంచర్ మీద ఈ మూవీని తీయబోతున్నారు. దీంట్లో హనుమంతుడి గురించి రామాయణం గురించి రిఫరెన్స్ ఉంటుంది. అయితే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్ ఏమిటంటే, ఈ మూవీలో విలన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది ఈ అప్డేట్ లో ఇచ్చారు. అతను మరొవరో కాదు, పృథ్వీరాజ్ సుకుమారన్. అవును, సలార్ లో నటించిన వరదరాజం అన్నారు. ఎస్ఎస్ రాజమౌళి గారు టాలెంటెడ్ యాక్టర్స్ లను ఎలా వాడాలో బాగా తెలుసు. అందుకని ఈ మూవీని ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇందులో హీరో క్యారెక్టర్ పై ఎంత దృష్టి పెడతారో అలాగే విలన్ క్యారెక్టర్ పై అంతే దృష్టి పెడతారు. విలన్ బ్యాక్ స్టోరీ కూడా గట్టిగా ఉండబోతుంది. దీనివల్ల మనకి మూవీలో హీరో గురించి ఎంతగా తెలుసుకోవాలి అనుకుంటున్నామో విలన్ గురించి కూడా అంతే ఆతృతగా చూస్తాం. అయితే ఈ మూవీ నుంచి ఒక అప్డేట్ ని ఆగస్ట్ 9 చూడబోతున్నాం అని కొంతమంది చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ అట్లీ మరియు అక్షయ్ కుమార్ గురించి. మొన్న చేసిన వీడియోలో ఈ మూవీలో అక్షయ్ కుమార్ తో పాటుగా రజనీకాంత్ కూడా నటిస్తున్నారు అని చెప్పడం జరిగింది. కానీ రజనీకాంత్ మాత్రమే కాదు, ఈ మూవీలో కమల్ హాసన్ కూడా కనిపించబోతున్నారు. తర్వాత అప్డేట్ శివ మరియు సూర్య గారి గురించి. శివ గారు మరియు సూర్య గారు కంగువా ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 23 సూర్య గారి బర్త్డే వస్తుంది. అయితే ముందుగా సూర్య 44 నుంచి ఒక ఫస్ట్ లుక్ వస్తుంది. ఈ మూవీ పేరు కూడా ప్రకటించవచ్చు. అలాగే ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది కాబట్టి సాంగ్స్ కూడా రిలీజ్ చేయవచ్చు. దీని తర్వాత కంగువా మూవీ నుంచి కూడా అప్డేట్ ని చూడవచ్చు. కొంతమంది ఈ మూవీ నుంచి మేకింగ్ వీడియో వస్తుంది అంటున్నారు. మరికొంతమంది ఈ మూవీ నుంచి ప్రజెంట్ డే కి ఈ మూవీకి సంబంధించి ప్రజెంట్ డే కి సంబంధించిన చిన్న గ్లిమ్స్ కూడా రావచ్చు అని అంటున్నారు. కానీ ఆ రోజున ఏదో ఒకటి ప్రత్యేకంగా రాబోతుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 10 మూవీ రాబోతుంది. అదే విధంగా రజనీకాంత్ కూలీ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న ఈ చిత్రం అనౌన్స్ అయి చాలా రోజులవుతుంది. మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. తర్వాత అప్డేట్ కుబేరా మూవీ నుంచి. రష్మిక మందన ఒక చిన్న గ్లిమ్స్ వచ్చింది. ఈ వీడియోలో రష్మిక మందన ఒక గడ్డపార తీసుకొని గొయ్యి తవ్వుతుంది. ఆ గొయ్యి నుంచి ఒక బ్యాగ్ బయటకు వస్తుంది. దీంట్లో చాలా డబ్బులు ఉన్నాయి. దీనికంటే ముందు నాగార్జున గారి గ్లిమ్స్ వచ్చినప్పుడు అలాగే అందులో కూడా చాలా డబ్బులు కనిపించాయి. ధనుష్ గారి గ్లిమ్స్ వచ్చినప్పుడు అయితే అందులో ఎలాంటి డబ్బులు కనిపించలేవు.
అయితే ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందో ఎవరికి తెలీదు. అయితే ఇది ఫ్రెండ్స్ ఈ వారం వచ్చిన అప్డేట్స్. ఈ అప్డేట్స్ లో మీకు బాగా నచ్చిన న్యూస్ ఏమిటో కింద కామెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమంది కల్కి పార్ట్ టూ స్పిరిట్ మూవీ గురించి ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే పుష్ప టూ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. మరియు మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.